Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the newspaper analysis. These are the topics we are going to discuss now. Norms to carry dangerous goods to be reviewed. Okay, here kotta kottaga ఏం రూల్స్ తీసుకువచ్చారు, ఏవైనా సరే డేంజరస్ goods ని క్యారీ చేయాలంటే ఏం రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాం. అండ్ హియర్ దే హ్యావ్ గివెన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద గ్యాస్ లీక్ ఇన్ ఎల్జీ పాలిమర్స్ ఇన్ విశాఖపట్నం లాస్ట్ ఇయర్. ఓకే, దాని తర్వాత ఏమేమి చేంజెస్ వచ్చాయి, ఏమేమి తీసుకున్నారు డెసిషన్స్ అన్నవి కూడా మనం చూద్దాం. దట్ ఈస్ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ అలాంటి కేసెస్ ఏమైనా వచ్చినప్పుడు అసలు అది ఎందుకు జరిగింది, అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి అవన్నీ కూడా వీల్ డిస్కస్ నౌ. స్టిల్ నో రికగ్నిషన్ ఆఫ్ ద థర్డ్ టైర్. మనకి అందరికీ తెలుసు వీఆర్ హ్యావింగ్ త్రీ టైర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ద లోకల్ గవర్నమెంట్. ఓకే, అయితే ఇంకా ఇప్పటికీ కూడా లోకల్ గవర్నమెంట్కి కొన్ని విషయాల్లోని రికగ్నిషన్ అనేది లేదు అని చెప్పి ఈ ఆర్టికల్లో క్రిటిక్స్ ఏమున్నాయి, ఏమేమి చెప్తున్నారు అనేది మనం చూద్దాం. నెక్స్ట్, Pakistan allows import of cotton and sugar from India. As we all know, trade between India and Pakistan is halted. అది ఆపేశారు కొన్ని రోజులు బట్టి. వాట్ ఆర్ ద రీజన్స్, ముందు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ అది చూద్దాం. అండ్ నా ఇప్పుడు మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేయడానికి రీజన్స్ ఏంటి అన్నది కూడా చూద్దాం. మిలిటరీ ఫార్మ్స్ షట్ డౌన్ ఆఫ్టర్ 132 ఇయర్స్. బ్రిటిష్ టైంలోని మిలిటరీ ఫార్మ్స్ని స్టార్ట్ చేశారు. ఓకే, అక్కడ ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వాళ్ళకి మిల్క్ ఏదైతే నెసెసిటీ ఉంటుందో దాన్ని సప్లై కోసం అని చెప్పి అప్పుడు ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు 132 ఇయర్స్ తర్వాత వాటిని షట్ డౌన్ చేశారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ షటింగ్ ఇట్ డౌన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్, నార్మ్స్ టు క్యారీ డేంజరస్ గూడ్స్ టు బి రివ్యూడ్. The Ministry of Railways will review its Standard Operating Procedure (SOP) on the conveyance of dangerous goods on the basis of recommendations made by the High Power Committee. Here, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఎవరు ఇచ్చారు రికమెండేషన్స్ అన్నవి? హై పవర్ కమిటీ. ఓకే, దేనికోసం అసలు కన్స్టిట్యూట్ చేశారు ఈ హై పవర్ కమిటీని? టు ఇన్వెస్టిగేట్ ద గ్యాస్ స్టిరిన్ వేపర్ లీక్ ఇన్సిడెంట్ అట్ ద ఎల్జీ పాలిమర్స్ లిమిటెడ్ విశాఖపట్నం. ఇది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే లాక్డౌన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఓపెన్ చేశారో, ఓకే, వెంటనే ఇన్ ఫ్యూ డేస్ ఏమైంది, ఇక్కడ గ్యాస్ లీక్ అన్నది జరిగి అండ్ ఇట్ స్ప్రెడ్ టు కిలోమీటర్స్, చాలా కిలోమీటర్స్ రేడియస్ వరకు స్ప్రెడ్ అయింది. చాలామందికి ఎఫెక్ట్ కూడా అయింది అండ్ ఫ్యూ పీపుల్ ఈవెన్ డైడ్ ఇన్ దట్ ఇన్సిడెంట్. సో దానికి సంబంధించినప్పుడు ఏం చెప్పారు, ఎందువల్ల అయింది అన్నది అసలు ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. దాని తర్వాత ఈ కమిటీ ఏమని చెప్పి రికమెండేషన్స్ ఇచ్చింది, దాని మీద బేస్ అయ్యి ఏం డెసిషన్స్ తీసుకున్నారు అన్నది చూద్దాం. Acting on an advisory from the Ministry of Environment, Forest and Climate Change, the Railway Board has written to all zonal railways on March 24, 2021 to take necessary action on the technical and administrative regulatory recommendations made by the HPC. So, ఇప్పుడు ఓన్లీ LG Polymers కి మాత్రమే వీళ్ళు రికమెండేషన్స్ ఇవ్వలేదు. ఓకే, ఈ HPC అనేది మొత్తం అన్ని యూనిట్స్కి కలిపి వాళ్ళు రికమెండేషన్స్ ఇవ్వమన్నారు, ఇన్వెస్టిగేట్ చేసి ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది. సో వాళ్ళు ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చారో అవి ఎవరు కన్సిడర్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, సో ఆ అడ్వైస్ తీసుకుని రైల్వే బోర్డు వాళ్ళు మొత్తం వాళ్ళ అన్ని జోనల్ రైల్వే వాళ్ళకి ఏం చెప్పారు, టెక్నికల్గా అడ్మినిస్ట్రేటివ్గా ఏవైతే రికమెండేషన్స్ హెచ్పిసి వాళ్ళు ఇచ్చారో యూ హ్యావ్ టు కన్సిడర్ దాట్ అండ్ టేక్ ద నెసరీ యాక్షన్ అని చెప్పి చెప్పారు. సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? ఆఫ్టర్ ద నేషన్ వైడ్ లాక్డౌన్ వాజ్ లిఫ్టెడ్, దే వర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కెమికల్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ. ఆ రోజు అప్పుడు ఎప్పుడైతే ఎల్జీ పాలిమర్స్ అయిందో దాని తర్వాత ఆ రోజు ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్, మార్నింగ్, ఈవినింగ్ ఇలా ఒక 3 to 4 డేస్ వరకు వీ ఆల్ కంటిన్యూస్లీ హర్డ్ అబౌట్ సెవరల్ యాక్సిడెంట్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఓకే, నాట్ జస్ట్ విశాఖపట్నం, మనం నార్త్ సైడ్ కానివ్వండి, ముంబై సైడ్ కానివ్వండి, చాలా ప్లేసెస్లోని వీ హ్యావ్ హర్డ్ లైక్ ఇక్కడ ఈ యాక్సిడెంట్ అయింది, అక్కడ ఆ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్ అన్నవి విన్నాం అప్పుడు. ఓకే, సో అవన్నీ ఎప్పుడైంది? ఇమీడియట్లీ ఆఫ్టర్ లిఫ్టింగ్ డౌన్ ద లాక్డౌన్. అంటే ఏంటి, కొన్ని డేస్ వరకు కంటిన్యూస్గా అక్కడ ఫంక్షనింగ్ అన్నది లేదు, అవన్నీ కూడా షట్ డౌన్లో ఉన్నాయి. ఒకేసారి ఎప్పుడైతే వాటిని స్టార్ట్ చేశారో, రీస్టార్ట్ చేసేటప్పటికి యాక్సిడెంట్స్ అన్నవి జరిగాయి. సో వాట్ ఈస్ ద పాసిబుల్ రీజన్ ఫర్ దాట్? The accidents not only resulted in damage to property or industrial infrastructure but also led to the loss of precious lives, major injuries to workers, leaving them with permanent disability. So లాస్ అనేది ఓన్లీ ఆ ఇండస్ట్రీకి కానివ్వండి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే కాదు, అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు అండ్ ఈవెన్ నియర్ బై ఏరియాస్లో రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు అండ్ మెనీ లాస్ట్ దేర్ లైఫ్స్. The gas leak incident in Visakhapatnam, which had an impact on the population over a radius of 3 kilometers. అంటే ఏంటి, ఇదైతే LG Polymers ఉందంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ రేడియస్ వరకు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసెస్కి కూడా ఇది ఎఫెక్ట్ అయింది. The state of Andhra Pradesh had constituted the HPC comprising, ఇప్పుడు ఎవరు ఇది కన్స్టిట్యూట్ చేశారు, that you have to remember, the state of Andhra Pradesh. Okay, and now we will see HPCలో ఎవరెవరు మెంబర్స్గా ఉన్నారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏజెన్సీస్ లైక్ ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆంధ్ర యూనివర్సిటీ, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఎక్సెట్రా. ఓకే, దీస్ ఆర్ ద మెంబర్స్ హూ కన్స్టిట్యూట్ దిస్ HPC. Apart from senior state government functionaries to find out the root cause and tackle such situations in future. Okay, స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో సీనియర్ మెంబర్స్ వాళ్ళు అండ్ ద మెంబర్స్ హూమ్ ఐ డిస్కస్ నౌ వీళ్ళు అంతా కలిపి వర్క్ చేశారు టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద పాసిబుల్ రీజన్. అసలు ఈ గ్యాస్ లీక్ అనేది జరగడానికి కారణం ఏంటి, వై దే వాంట్ టు నో ద రీజన్, బికాస్ ఫ్యూచర్లో మళ్ళీ అలా ఏమీ జరగకుండా ఉండడం కోసం దే వాంట్ టు నో ద రీజన్ ఫర్ దాట్. ఆఫ్టర్ అరైవింగ్ ఎట్ ద రూట్ కాజ్, వెన్ దే కేమ్ టు నో అబౌట్ ద యాక్చువల్ రీజన్ వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్, okay, the HPC made certain recommendations to be followed by chemical industries dealing with hazardous chemicals in general and styrene in particular. Okay, eppudaithe villaki root cause enti anadu telisindho, denivalla accident ayindi anadi telisindho, they made some recommendations which has to be followed by all the chemical industries which deal with hazardous chemicals. Next, ministry evaraithe unnaro, okay, the ministry will be the nodal agency for handling matters relating to the chemical disasters. Okay, environmental ministry ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో వాళ్ళు, that ministry is the nodal agency for dealing with any matters which are related to chemical disasters. Okay, ఇప్పుడు ఏదైతే HPC recommendations ఇచ్చిందో ఆ recommendations ని మళ్ళీ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ కి మినిస్ట్రీ పంపిస్తుంది. ఓకే, మళ్ళీ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ ఏం చేయాలి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ రికమెండేషన్స్ని సెండ్ చేయాలన్నమాట. ఓకే, హెచ్పి ఏదైతే ఆ కమిటీ ఇచ్చిందో ఆ రికమెండేషన్స్ని మినిస్ట్రీ మళ్ళీ డిఫరెంట్ మొత్తం అంతా ఎవరికి పంపిస్తుంది, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్కి పంపిస్తుంది. సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మళ్ళీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏ దేనికి రిలేటెడ్ ఏ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉందో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి పంపిస్తుంది. నెక్స్ట్, still no recognition of the third tier. As I have told you, ఇక్కడ థర్డ్ టైర్ అంటే ఏంటి, మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మన లోకల్ గవర్నమెంట్స్. ఓకే, మీ అందరికీ ఆల్రెడీ ఇది పాలిటీలో వచ్చే ఉంటుంది లోకల్ గవర్నమెంట్స్. ఓకే, వీ ఈవెన్ కాల్ ఇట్ యాజ్ పంచాయత్. అందులోని మళ్ళీ మనకి 2 types ఏముంటుంది, రూరల్లోనే ఉంటుంది, అర్బన్లోనే ఉంటుంది. అర్బన్లో ఉంటే మనం ఏమంటాం, వాటిని మున్సిపాలిటీస్ అని అంటాం. ఓకే, ఇన్ ద FC15 proposes the goal of fiscally empowering local governments to deliver territorial equity still far away. అంటే ఏంటి, ఏదైతే ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ తాలూకా రోల్ ఉంటుందో ఇన్ కంపారిజన్ టు దాట్ లోకల్ గవర్నమెంట్స్ మీరు తీసుకుంటే స్టిల్ చాలా అంటే ఇంకా గ్యాప్ అనేది చాలా ఎక్కువే ఉంది, ఇప్పటికీ కూడా ఇట్స్ నాట్ గెటింగ్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్ అని చెప్పి చెప్తున్నారు. ఈ మొత్తం ఆర్టికల్ అంతా కూడా ఆయన ఒపీనియన్ ఎవరైతే రాశారో, ఇట్స్ నాట్ లైక్ ఇది కరెక్ట్ అని ఇదే ఫాలో అవ్వను కాదు, బట్ వాట్ ఈస్ హిజ్ ఒపీనియన్ హీ హాస్ పుట్ ఇన్ దిస్ ఆర్టికల్. లెట్స్ సీ వాట్ హీ హాస్ సెడ్. ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద యూనియన్ ఫినాన్స్ కమిషన్ ఇస్ టు రెక్టిఫై ద వర్టికల్ అండ్ హారిజాంటల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పెండిచర్ రెస్పాన్సిబిలిటీస్ బిట్వీన్ యూనియన్ స్టేట్స్. సో ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాని పని ఏంటి, ఇప్పుడు లైక్ సే ఒక ఇంత ఇన్కమ్ అనేది కంట్రీకి వచ్చింది, దాన్ని ఏ విధంగా షేర్ చేయాలి బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. నేను సింపుల్ వర్డ్స్లో చెప్తున్నాను, యూ విల్ గెట్ టు నో అబౌట్ ఆల్ దిస్ ఇన్ పాలిటీ ఇన్ క్లియర్. నేను ఈ ఫస్ట్ మీకు ఈ ఆర్టికల్ అర్థం అవ్వాలి కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. ఓకే, మనకి ఎంతైతే అమౌంట్ వస్తుందో మన కంట్రీకి ఇన్కమ్ అనేది, దాన్ని సెంటర్కి స్టేట్కి మధ్యన డిస్ట్రిబ్యూట్ చేయాలి. అయితే ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్స్ కమిషన్ది. అయితే ఇప్పుడు సెంటర్ స్టేట్తో పాటు ఇంకా ఎవరికి కూడా వీళ్ళు ఇవ్వాలి, లోకల్ గవర్నమెంట్. ఇది ఎప్పటి నుంచి, ఎప్పుడైతే మనకి 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వచ్చిందో అప్పటి నుంచి. ఓకే, which after the 73rd and 74th constitutional amendments include the third tier of local governments. 73rd and 74th constitutional amendments ఎప్పుడు యాడ్ చేశారు, 1992లో యాడ్ చేశారు. 2 new parts were added in the constitution, namely Part 9 and Part 9A. Part 9 titled the panchayats and Part 9A titled the municipalities. Okay, మీకు ఆల్రెడీ ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు కానివ్వండి, పాలిటీలో చాప్టర్స్లో క్లియర్గా మీకు పార్ట్స్ చదువుతున్నప్పుడు వీటి గురించి బ్రీఫ్గా ఉంటుంది. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ నా ఈజ్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు మనకి పంచాయత్ డీల్ చేస్తుంది, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు మనకి మున్సిపాలిటీస్ డీల్ చేస్తుందో ఈరోజు మీరు చూడండి. ఇఫ్ పాలిటీ మీకు అయిపోయి ఉంటే వన్స్ అగైన్ యూ రివైజ్ దట్, ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మనకి టాపిక్ దీనికోసం వచ్చింది న్యూస్లో అంటే డెఫినెట్లీ దర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ సంథింగ్ రిలేటెడ్ టు దిస్. సో వన్స్ గో త్రూ ఆల్ ద ఆర్టికల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పంచాయత్ అండ్ ద మున్సిపాలిటీస్. సో ఎప్పుడు ఇది కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు? 1992లో. దీస్ యాక్ట్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ April 24, 1993 and June 1, 1993 respectively. Okay, పంచాయత్స్ ఏమో ఏప్రిల్లోని, మున్సిపాలిటీ ఏమో June 1 నుంచి యాక్ట్స్ అండ్ మనకి ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్, the Constitution is the fifth after the incorporation. Sorry, the Commission is the fifth after the incorporation of Part 9 and Part 9A. మనకి ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇది 15th Finance Commission, బట్ ఈ ఎప్పుడైతే మనకి అమెండ్మెంట్స్ చేశారో దాని తర్వాత చూసుకుంటే దిస్ ఇస్ ద 5th Finance Commission. Okay, which mandated the Union Finance Commission to supplement the resources of panchayats and municipalities on the basis of the recommendations of the State Finance Commission. So అక్కడ మనకి యూనియన్ ఫైనాన్స్ కమిషన్ లాగే ఇక్కడ లోకల్ గవర్నమెంట్కి ఏవైతే ఫినాన్సెస్ స్టేట్కిను లోకల్ గవర్నమెంట్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలో అది ఎవరి రికమెండేషన్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి? స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు క్రియేట్ చేశారు? ఎప్పుడైతే లోకల్ గవర్నమెంట్ క్రియేట్ చేశారో అప్పుడే దీన్ని కూడా మళ్ళీ ఇన్స్టిట్యూషన్ని కూడా క్రియేట్ చేశారు త్రూ అన్ అమెండ్మెంట్. Now nearly 2.5 lakh government local governments in local governments ఉన్నాయి ఇప్పుడు మొత్తం స్టేట్స్ లో మనకి 2.5 lakh and over 3.4 million elected representatives from the real democratic base of the Indian federal polity. యాక్చువల్గా ఎందుకు అసలు ఈ లోకల్ గవర్నమెంట్ అనేది మెయిన్గా వచ్చిందంటే మనకి డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్లో మనకు వస్తుంది. ఒకే దగ్గర పవర్ అన్నది పెట్టుకుని ఉంటే మనకి అడ్మినిస్ట్రేషన్లోని ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ సింగిల్ సెంట్రల్గా మొత్తం పవర్ అంతా ఉండిపోయిందంటే అన్ని వైపులో చూసో ఇఫ్ ద పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. ఒకే దగ్గర కాన్సన్ట్రేటెడ్గా ఉండకుండా పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈ సెక్షన్ అంతటినీ కూడా ఒక గవర్నమెంట్ చూసుకుంటుంది, వన్ లోకల్ గవర్నమెంట్. ఇక్కడ నుంచి ఒక లోకల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, ఇక్కడ వీళ్ళ విలేజెస్ కావాల్సిందంటే ఈ లోకల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో హియర్ ద పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. అలా కాకుండా ఓన్లీ ఒక స్టేట్ గవర్నమెంట్ దగ్గరే పవర్ ఉంది, లోకల్ గవర్నమెంట్స్ ఏమీ లేవు అనుకోండి, ఈ చుట్టూ ఒక 100 villages ఉంటాయి. 100 villages తాలూకా మంచి చెడు అంతా చూడడం కోసం ఇట్ విల్ నాట్ బి పాసిబుల్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్. ఇట్ కెనాట్ టేక్ ఆల్ ద టైమ్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ ద విలేజెస్. సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ద పవర్ టు ద లోకల్ గవర్నమెంట్. సో ఈ లోకల్ గవర్నమెంట్స్ ఏం చేస్తారు? వాళ్ళ చుట్టూ ఉన్న విలేజెస్ ఏవైతే వాళ్ళకి అండర్లో వస్తుందో వాటిని వాళ్ళు చూసుకోవాలి. ఓకే, మీకు గ్రామ సభ, గ్రామ సమితి ఇవన్నీ కూడా వస్తాయి. వన్స్ ఇఫ్ యూ గో త్రూ ద పంచాయత్ యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్, The 15th Finance Commission was in the background of COVID-19. ఇది మళ్ళీ మనకి ఇప్పుడు మీరు చూసే ఉంటారు COVID-19 సిచ్యువేషన్లో ఏంటి అంటే వాలంటీర్స్ అని చెప్పి, ఓకే, గ్రామ పంచాయతీ వాలంటీర్స్ కానివ్వండి, వాలంటీర్స్ వచ్చి దే ఆర్ ఎన్ష్యూరింగ్ దట్ వీఆర్ ఫాలోయింగ్ దిస్, వీళ్ళు టెస్టులు చేయడం కానివ్వండి, ఇలాంటి వాటికి వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ రోల్ అనేది పార్టిసిపేట్ చేస్తారు. దేనికి? టు కంటైన్ ద వైరస్, వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళకి ఎక్కువగా చెప్పడం కోసం కానివ్వండి. ఓకే, ఫీల్డ్ వర్క్ అన్నది చాలా ఎక్కువగా వీళ్ళు చేశారు. ఎవరు చేశారు? ద థర్డ్ టైర్ పీపుల్, ఎవరైతే థర్డ్ టైర్లో ఉన్నారో వర్కర్స్ వాళ్ళందరూ కూడా చాలా వర్క్ చేశారు. ఓకే, విచ్ రీన్ఫోర్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్, గ్రామ సభ అండ్ అదర్ పార్టిసిపేటరీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కంటైనింగ్ ద క్రైసిస్ అండ్ డెలివరింగ్ సోషల్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. డోర్ టు డోర్ వెళ్తూ పీపుల్కి రీచ్ అయ్యే పనంతా కూడా వీళ్ళే చేశారు. నెక్స్ట్, హైయర్ వర్టికల్ డెవల్యూషన్. ఇది ఆయన ఒక్కొక్క 3 pointsలో మొత్తం ఆర్టికల్ మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే హైయర్ వర్టికల్ డెవల్యూషన్. సో ఇక్కడ మనకి ఆయన కొన్ని పాజిటివ్ సైడ్స్ కూడా చెప్పారు అండ్ కొన్ని ఎక్కడైతే ల్యాకింగ్ ఉన్నాయి, ఎక్కడ ఈ రికమెండేషన్స్ ల్యాకింగ్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పారు. ఓకే, ద 15th ఫినాన్స్ కమిషన్ హ్యాస్ సెవరల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్, కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయి. నెగిటివ్ ఇన్ ద సెన్స్ డ్రాబ్యాక్ టైప్లో కూడా కొన్ని చూపించారు. పాజిటివ్స్ ఏం చెప్పారు ఫస్ట్ చెప్తాం. ఓకే, ఫర్ వన్, ద వర్టికల్ డెవల్యూషన్ రికమెండెడ్ టు లోకల్ గవర్నమెంట్స్ ఈజ్ రేస్డ్ రిమార్కబ్లీ హై from a measly share of 0.78%. first ఎంత ఉండేది? 0.78% ఉండేది షేర్ అన్నది. దాన్ని ఎంతకి పెంచారు? 4.23%కి పెంచారు. ఓకే, అంటే ఎంత? earlier it used to be 10,000 crore and now it grew to 4,36,361 crore. ఓకే, 0.78% ఉన్నది దాన్ని ఎంతకి పెంచారు? 4.23%కి పెంచారు. ఇది 0.78% ఎప్పుడు ఉంది మనకి? 11th కమిషన్లో ఉంది. 11th ఫైనాన్స్ కమిషన్ అప్పుడు 0.78% ఆఫ్ ద డివిజిబుల్ పూల్ విత్ అన్ అబ్సల్యూట్ సమ్ ఆఫ్ 10,000 crore by the 11th commission. The 15th finance commission raised it to 4.23% with a reasonable estimated amount of 4,36,361 crore. Okay, next, మనం 14th ఫైనాన్స్ కమిషన్ అంటే ఎర్లియర్, ఇప్పుడు ఏదైతే 15th వచ్చిందో దానికంటే ముందు లాస్ట్ది చూసుకుంటే ఏమైంది, అప్పుడు there is a 52% increase in the vertical share even if we deduct the grant of this crore earmarked from improvement sectors. The share is still an all time high of 4.19%. last year danto polchukuna kuda year penchindi chaala ekkuva undi. Next, all the commissions since the 11th commission have tied specific items of expenditure to local grants. ఇది already మనం current affairs February లో చెప్తున్నప్పుడు నేను మీకు చెప్పాను. ఓకే, ఏదైనా సరే కొంత షేర్ ఇంత అమౌంట్ అన్నది పంచాయతీ వాళ్ళకి లోకల్ గవర్నమెంట్స్కి ఎప్పుడైతే ఇస్తారో అందులో వాళ్ళు ఏం కండిషన్ పెడతారంటే 60%ని మీరు ఈ పర్టికులర్ ఇష్యూస్కి యూజ్ చేయండి, మిగతా 40% మీ ఇష్టం, మీరు దేనికి డెవలప్మెంట్కి యూజ్ చేసుకుంటారు యూజ్ చేసుకోండి. లాస్ట్ టైం మనకి ఈసారి దేనికోసం చెప్పాను నేను ఆల్రెడీ, శానిటేషన్ వాటర్ హార్వెస్టింగ్ వాటర్ కోసం అని చెప్పి యూజ్ చేయమని చెప్పి చెప్పారు. మీరు ఫిబ్రవరి ఆర్టికల్స్లో చూస్తే ఇది ఉంటుంది ఆల్రెడీ. ఓకే, సో ఎవ్రీ టైమ్ వాట్ దే యూజ్ టు డూ, ఎప్పుడైతే ఏదైనా సరే ఇస్తారో వాళ్ళు ఆ అమౌంట్ పంచాయతీని మళ్ళీ లింక్ చేస్తారనమాట. ఇచ్చిన ఫండ్స్లో మీరు ఇంత అమౌంట్ని ఈ పర్పస్ కోసం యూజ్ చేయండి, రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీకు ఏ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో దానికి యూజ్ చేయండి అని చెప్పి చెప్తారు. సో దే యూజ్ టు టై ద ఫండింగ్ విచ్ దే ఆర్ గివింగ్ ఫర్ స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్. Now 15th finance commission has raised this share to 60% and linked them to, as I have told you, is are 60% share ni penchesaru. 60% దేనికి యూజ్ చేయాలో కూడా వాళ్ళు చెప్పేశారు. ఏంటి, they linked them to drinking water, rain water harvesting, sanitation and other national priorities in the spirit of cooperative federalism. Next, grant అనేది వీళ్ళకి ఏదైతే ఇస్తున్నారో అదే విధంగా ఇస్తున్నారు, performance based grant. It reduced the performance based grant to just 8000 crore. Earlier దాంతో పెద్ద చూసుకుంటే అమౌంట్ డిక్రీజ్ అయింది. ఎక్కడ, ఇక్కడ పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్ ఏదైతే ఇస్తారో దాన్ని 8000 crore చేశారు. అండ్ దాట్ టు ఫర్ బిల్డింగ్ న్యూ సిటీస్ లీవింగ్ అవుట్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. అది కూడా దేనికోసం యూజ్ చేస్తున్నారు, కొత్త సిటీస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ దే హ్యావ్ లెఫ్ట్ హియర్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్గా వదిలేశారు, కొత్త సిటీస్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసమే ఇచ్చారు ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్ ఏదైతే ఇచ్చారో అది కూడా. The performance linked grants thoughtfully introduced by the 13th finance commission, idi guttu pettukondi. So who in which finance commission it was introduced performance linked grants and vivali ani cheppu introduce chesaru, 13th finance commission lo introduce chesaru. Year marked 35% of local grants specifying 6 conditions for panchayats and 9 for urban local governments and covered a wide range of reforms. Okay, so indulo em chepparu veellu 6 ఏమో పంచాయతీ వాళ్ళకి, 9 గ్రాంట్స్ ఏమో లోకల్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అర్బన్ది వాటి కోసం. ఓకే, ఏమేమి చెప్పారు వాళ్ళు రిఫార్మ్స్ ఏమేమి చేయాలన్నారు, ఫ్రమ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ అంబడ్స్మెన్ టు నోటిఫై స్టాండర్డ్స్ ఫర్ సర్వీస్ సెక్టార్స్ సచ్ యాజ్ డ్రింకింగ్ వాటర్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, ఏ స్టాండర్డ్స్ని ఏవైతే వీళ్ళు ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటికి స్టాండర్డ్స్ని సెట్ చేయడం కోసం. ఓకే, అండ్ అంబడ్స్మెన్ ఇండిపెండెంట్ అంబడ్స్మెన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం, మనకి ఏవైనా సరే ఇష్యూస్ వచ్చినప్పుడు మధ్యవర్తిగా ఒకళ్ళు ఉండి ఇటు అటు పార్టీస్ మధ్యన వాళ్ళు అవి ఏదైనా డిస్ప్యూట్ కానివ్వండి ఏదైనా సరే వస్తున్నప్పుడు వాటిని క్లియర్ చేయడం కోసం ఒక బాడీ ఉండాలి, ఇద్దరి మధ్యన మీడియేటింగ్ చేయడానికి కానివ్వండి ఆ రిజాల్వ్ చేయడానికి కానీ ఒక పార్టీ ఉండాలి వీటి కోసం. అండ్ స్టాండర్డ్స్ని సెట్ చేయడం కోసం ఇంత సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇచ్చారు. సో ఏ స్టాండర్డ్ మీట్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పి గ్రాంట్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ని సెట్ చేయడం కోసం వాటి కోసం యూజ్ చేయాలి ఇవి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ లెవెల్ క్రైటీరియన్. ఇదేంటి అంటే ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ ద గ్రాంట్ సర్టెన్ క్రైటీరియా విచ్ దే హ్యావ్ టు ఫుల్ఫిల్ సో దట్ దే కెన్ అవైల్ ద గ్రాంట్. ఓకే, ఇవి కూడా దేని మీద లింక్ చేశారో చూద్దాం. ద ఎంట్రీ లెవెల్ క్రైటీరియన్ టు అవైల్ ద యూనియన్ లోకల్ గ్రాంట్ ఎక్సెప్ట్ హెల్త్ బై లోకల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఈజ్ పర్ఫార్మెన్స్ లింక్డ్. ఆల్రెడీ ఎర్లియర్ కూడా గ్రాంట్ని పర్ఫార్మెన్స్ లింక్ చేశారు, ఇక్కడ వాటికి ఎంట్రీ లెవెల్ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని కూడా పర్ఫార్మెన్స్ బేస్కి లింక్ చేశారు. ఓకే, సో పంచాయత్ విషయంలో చూసుకుంటే మనం ద కండిషన్ ఈజ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ యాన్యువల్ అకౌంట్స్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ఆడిటెడ్ అకౌంట్స్ ఫర్ ద ఇయర్ బిఫోర్. ఓకే, ప్రీవియస్ ఇయర్ ఏవైతే యాన్యువల్ అకౌంట్స్ ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో, అండ్ ఆడిటెడ్ అకౌంట్స్ ఆఫ్ ద బిఫోర్ ఇయర్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సబ్మిట్ చేయాలి. సో దాట్ టు దట్ దే క్యాన్ ఎంటర్ ఇన్ టు దిస్ టు గెట్ ద గ్రాంట్. అది కూడా ఇప్పుడు ఇట్ విల్ బి గివెన్ ఈవెన్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. The 11th Finance Commission published the fiscal data of all tiers of panchayat and municipalities in its report. So ఇక్కడ ఏంటి అంటే ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఫిస్కల్ డేటాని పబ్లిష్ చేస్తుంది, కొన్నిసార్లు అది పబ్లిష్ కూడా చేయలేదు. ఇన్ కేస్ పబ్లిష్ చేసినా కూడా అది యూజ్ ఉండలేదు చాలా వరకు. ఓకే, అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్కి వచ్చినా కూడా ఈ ప్రాబ్లమ్ని అయితే వాళ్ళు ఎవరూ కూడా ఇప్పటి వరకు కూడా రిసాల్వ్ చేయట్లేదు. ఇట్స్ బీయింగ్ కంటిన్యూడ్ ద సేమ్ థింగ్. ఓకే చూడండి, ఇక్కడ ఏంటి 11th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దే పబ్లిష్ ద ఫిస్కల్ డేటా ఆఫ్ ఆల్ ద టైర్స్, అన్ని టైర్స్ తాలూకుది 1 టైర్ 2 టైర్ 3 టైర్ అన్నీ కూడా వాళ్ళు డేటాని అయితే పబ్లిష్ చేశారు. బట్ ద డేటా ప్రూవ్ డిఫెక్టివ్, డేటా ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు. నెక్స్ట్ 12th ఫైనాన్స్ కమిషన్ డింట్ పబ్లిష్ ఎనీ లోకల్ ఫిస్కల్ డేటా. 12th ఫైనాన్స్ కమిషన్ అయితే అసలు లోకల్ వాళ్ళకి ఏం గ్రాంట్స్ ఇచ్చారు, ఏంటి ఇచ్చారు, వాటికి సంబంధించి ఏ అకౌంట్స్ ఏవి కూడా వాళ్ళు పబ్లిష్ కూడా చేయలేదు. 13th ఫైనాన్స్ కమిషన్ పబ్లిష్ డేటా ఆన్లైన్ అండ్ సమ్ రీసెర్చర్స్ డిడ్ యూజ్ దెమ్. 13th అప్పుడు మాత్రం కొంత పబ్లిష్ చేశారు అండ్ కొందరు వాటిని యూజ్ కూడా చేసుకున్నారు. Unlike the previous commissions, the 14th Finance Commission conducted a sample survey covering 18th gram panchayats, 15% gram panchayats, 30% block panchayats and all district panchayats beside 30% municipalities. So మిగతా వాటితో పోల్చుకుంటే 14th Finance Commission కి వచ్చినప్పటికి ఏం చేశారు, they have conducted a sample survey. Okay, these many panchayats and municipalities were covered in that survey. దేనికోసం? Presumably to ensure quality in canvassing data. ప్రాపర్ డేటా ముందు ఏవైతే మనం చెప్పామో అక్కడ డిఫెక్టివ్ డేటా వచ్చింది, సో ఇక్కడ యాక్యురేట్ డేటా రావాలని చెప్పి దే కండక్ట్ సర్వే టు కలెక్ట్ ద డేటా. బట్ ద రిజల్ట్స్ వర్ నాట్ పబ్లిష్డ్. సర్వే అయితే కండక్ట్ చేశారు బట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిష్ చేయలేదు. నీదర్ ద 15th ఫైనాన్స్ కమిషన్ నార్ ద ఎర్లియర్ కౌంటర్ పార్ట్స్ took pains to examine how and where the financial reporting system has failed. ఈ డిఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు, పబ్లిష్ చేయట్లేదు ఇవన్నీ చెప్తారు, బట్ అసలు ఎందుకు ఇది ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకని కలెక్ట్ చేయట్లేదు, ఇవేవి కూడా ఎవరు ఇప్పుడు వరకు ఎగ్జామిన్ కూడా చేయలేదు. ఓకే, వెన్ వీ డోంట్ హ్యావ్ ద డేటా హౌ క్యాన్ వీ ఎన్ష్యూర్ గుడ్ గవర్నెన్స్. అసలు డేటా లేకపోతే అక్కడ ఎలా ఉంది, ఏంటి గ్రోత్ ఏమైనా ఉందా లేదా, వేటి కోసం కూడా వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డేటా రిగార్డింగ్ ద ప్రీవియస్ పర్ఫార్మెన్స్ దెన్ హౌ క్యాన్ యూ ఎన్ష్యూర్ ఎ గుడ్ గవర్నెన్స్. నెక్స్ట్ The 15th Finance Commission, which generally takes care to go into details. Okay, ఏం చెప్తుంది వీళ్ళు కూడా, ఈ డేటా ఏదైతే ఉందో ఓకే దే హ్యావ్ టు ఏదైనా సరే వీళ్ళు ఫస్ట్ అనలైజ్ చేయాలి అంటే ఫస్ట్ దే హ్యావ్ టు గో ఇన్ టు డీటెయిల్స్. అండ్ ఇండియా ఏదైతే ఉందో అక్కడ అంతా కూడా ఒకే విధంగా ఉండదు. ఓకే, ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ సేమ్ ఎవ్రీవేర్. ఓకే, నెక్స్ట్ and is well aware of India's regional heterogeneity, failed to carry policies choices forward systematically. As we know, India మొత్తం అన్ని రీజన్స్ ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్క దగ్గర పాపులేషన్ అది ఒక విధంగా ఉంటుంది, ఒక దగ్గర లిటరసీ అన్నది ఒక విధంగా ఉంటుంది, ఒక దగ్గర వాటర్ సప్లై అన్నది ఒకలా ఉంటుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ ద రీజన్స్. స్టిల్ దానికి తగ్గట్టుగా వీళ్ళు పాలసీస్ అన్నవి చేయడానికి ఫెయిల్ అయ్యారు. దే కుడెంట్ మేక్ ద పాలసీస్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ ఎవ్రీవన్. Articles 243Z, 243W and 243ZD read along with the functional decentralization of basic services. So దేనికి సంబంధించి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి, సో బేసిక్ సర్వీసెస్ లైక్ డ్రింకింగ్ వాటర్, పబ్లిక్ హెల్త్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి 11th and 12th షెడ్యూల్స్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? 11th and 12th షెడ్యూల్స్లో. అండ్ దే డిమాండ్ బెటర్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ డెలివరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ అట్ ద లోకల్ లెవెల్. ఓకే, మనకి అమెండ్మెంట్స్ చేశారు, ఆర్టికల్స్లోని మెన్షన్ చేశారు ఈ రైట్స్ ఉన్నాయి, లేకపోతే ఇవి దీస్ ఆర్ ద డ్యూటీస్ విచ్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ దీస్ సర్వీసెస్ టు ద పీపుల్. డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి. ఓకే, దీస్ ఆర్ ద నెసరీ థింగ్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్స్ అండ్ ఈవెన్ ఇన్ ద షెడ్యూల్స్. బట్ ఆర్ దే ట్రూలీ అచీవ్డ్? నిజంగా అవన్నీ కూడా రీచ్ అవుతున్నాయా పీపుల్ వరకు? వాట్ ఎవర్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ఆర్టికల్స్ ఆర్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్స్ ఆర్ వి ఏబుల్ టు అవైల్ ఆల్ ద సర్వీసెస్? అంతా కూడా లోకల్ లెవెల్ వరకు రీచ్ అవుతుందా లేదా? నెక్స్ట్ ఈక్వలైజేషన్ ప్రిన్సిపల్. ద ఆల్మా ఆటా డిక్లరేషన్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1978 విచ్ అవుట్లైన్డ్ అన్ ఇంటిగ్రేటెడ్ లోకల్ గవర్నమెంట్ సెంట్రిక్ అప్రోచ్ విచ్ సైమల్టేనియస్లీ ఫోకస్ ఆన్ యాక్సెస్ టు వాటర్, శానిటేషన్, షెల్టర్ అండ్ ద లైక్. ఓకే, సో ఇక్కడ ఈ ఏదైతే డిక్లరేషన్ ఉందో ఆల్మా ఆటా డిక్లరేషన్, ఇది దేనికోసం చెప్తుంది? అబౌట్ ద లోకల్ గవర్నమెంట్ సెంట్రిక్ అప్రోచ్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ లెవెల్ నుంచి మనకి పూర్తిగా కింద లెవెల్, ఇప్పుడు ఫస్ట్ సెంట్రల్ అనుకుందాం, అక్కడ నుంచి మనకి స్టేట్ గవర్నమెంట్స్ వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ సెంటర్లో మళ్ళీ మనకి ఏముంటుంది, ఈ లోకల్ గవర్నమెంట్స్ అని ఉంటుంది. సో ఈ కింద వరకు కూడా మొత్తం అన్ని కూడా రీచ్ అవ్వాలి. నాట్ జస్ట్ ద పవర్, ఈవెన్ ద రీసోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ రీచ్ టిల్ ద డౌన్ లెవెల్. ఓకే, ఈ అప్రోచ్ ఏదైతే లోకల్ గవర్నమెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉందో, దేని మీద ఇంకా ఫోకస్ అనేది దేని మీద? వాటర్, శానిటేషన్, షెల్టర్ ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద. ఓకే, సో మన 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది, అది కూడా ఇట్ ఆల్సో సిక్స్ టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు పైన ఏవైతే చెప్పారో యాజ్ పర్ ద డిక్లరేషన్ అదంతా కూడా చెప్తుంది. బట్ చాలా చోట్ల ఇక్కడ మీట్ అవ్వడం లేదు అని చెప్పి, అంటే యూ వాంట్ టు డూ యాజ్ పర్ దిస్ డిక్లరేషన్, మీరు అంతా కూడా లోకల్ గవర్నమెంట్ వరకు కూడా రీచ్ అవ్వాలనుకుంటున్నారు, బట్ ఏవైతే చేస్తున్నారో అవి మాత్రం ఆ విధంగా లేదు. కంబైన్డ్గా ఎక్కడైతే వర్క్ చేయాల్సి ఉందో అక్కడ లోకల్ గవర్నమెంట్కి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, లోకల్ గవర్నమెంట్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అంతగా లేదు. ఇట్ ఈస్ స్టిల్ డిపెండెంట్ ఆన్ ద స్టేట్స్. ఫినాన్షియల్ వైజ్గా చూసుకున్నా, ట్యాక్సెస్ విషయంలో ఏది చూసుకున్నా కూడా ఇట్ ఈస్ స్టిల్ డిపెండెంట్ ఆన్ ద స్టేట్. దానికంటూ కొంత ఫ్రీడమ్ అన్నది లేదు. ఎక్కడైతే ఫ్రీడమ్ అన్నది లేదో హౌ క్యాన్ ఇట్ డూ ఆర్ ప్రోగ్రెస్? ఓకే, The 15th Finance Commission claims that it seeks to achieve the desirable objective of evenly balancing the union and the states. Although the 15th Finance Commission outlines 9 guiding principles as the basis of its recommendation to local governments, there is no integrated approach. Ante enti, as I have told you, guiding principles naithe chupistundi, these are the one which they want to achieve, but vallu edaithe approach chupistunaro andulone integrated ga ledu, ante local government is not being involved into that. The 15th Finance Commission stresses the need to implement the equalization principle. Okay, aim stress chestundi, equalization principle stress chestundi ante enti, all the tiers have to be involved, all the tiers have to play an equal role, but it is virtually silent when it comes to the local governments. Okay, ఈక్వలైజేషన్ ఉంటుందని చెప్తున్నారు, సెంటర్ స్టేట్ వరకు బాగానే ఉంది, కానీ లోకల్ గవర్నమెంట్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం దేర్ ఈస్ నో మచ్ ఇంపార్టెన్స్ గివెన్ టు దెమ్. The criteria used by the 15th Finance Commission for determining the distribution of grant to states for local governments, it employed population with 90% and area 10% weightage. Okay, ఇప్పుడు ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేయాలో గ్రాంట్స్ ని స్టేట్స్ అండ్, ఇప్పుడు ఎలా అయితే మనం చెప్పాం కదా సెంటర్ అండ్ స్టేట్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తామని, అదేవిధంగా ఇప్పుడు స్టేట్ నుండి మళ్ళీ లోకల్ గవర్నమెంట్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా గ్రాంట్స్ని. సో ఇక్కడ ఏం ఫాలో అవుతున్నారు, ఏ ఫార్ములా ఫాలో అవుతున్నారు, పాపులేషన్ 90%, ఏరియా 10% వెయిటేజ్ తీసుకుని ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ విచ్ ఈస్ ఫాలోడ్ బై ద 14th ఫైనాన్స్ కమిషన్. సో ఈ ఇయర్ మీరు తీసుకున్న చేంజ్ ఏముంది, యూఆర్ సేయింగ్ దట్ యూ వాంట్ టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, యూ వాంట్ టు హ్యావ్ ఎ ఈక్వలైజేషన్ ప్రిన్సిపల్, బట్ మీరు ఏదైతే చేస్తున్నారో అందులో మాత్రం ఇది కనిపించడం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, బికాజ్ సి గ్రాంట్స్ ఏవైతే పంపిస్తున్నారో స్టిల్ యూఆర్ ఫాలోయింగ్ ద 2011 సెన్సెస్, అండ్ మీరు ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తున్నారో అదేంటి 90% పాపులేషన్ వెయిట్ తీసుకుంటున్నారు, 10% ఏరియా వెయిట్ తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ విచ్ ఇస్ ఫాలోడ్ బై ద 14th ఫైనాన్స్ కమిషన్. సో ఇక్కడ చేంజ్ అన్నది ఏమీ లేదు. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఇస్ పాకిస్తాన్ అలౌస్ ఇంపోర్ట్ ఆఫ్ కాటన్ అండ్ షుగర్ ఫ్రమ్ ఇండియా. ఓకే, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ చాలా ఇయర్స్ బట్ ఏమైంది, ఆగిపోయింది, ట్రేడ్ అన్నది స్టాప్ అయిపోయింది. అగైన్ దే ఆర్ రెజ్యూమింగ్, అంటే ఎందుకని అసలు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఇండియా నుంచి అనేది కూడా చూద్దాం. Partially reversing a 2-year-old decision to suspend all trade with India, Pakistan announced on Monday that it would allow the import of cotton and sugar from across the border. Okay, the decision follows the line of control LOC ceasefire announced by India and Pakistan in February, and a number of moves seen as part of a larger dialogue process to defreeze ties. ఏదైతే ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయో ఇప్పుడు విచ్ ఆర్ నాట్ బీయింగ్ అలౌడ్, ఒక్కొక్కటి కూడా మెల్లగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దే అగైన్ ట్రైయింగ్ టు రెజ్యూమ్ ద ట్రేడ్. సో విల్ సీ వై అసలు ఎందుకు స్టాప్ చేశారు అండ్ వై నౌ అగైన్ దే వాంట్ టు రెజ్యూమ్. ఇది వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. వీ హ్యావ్ అలౌడ్ ద ఇంపోర్ట్ ఆఫ్ షుగర్ బట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ టూ. షుగర్ ప్రైజెస్ ఆర్ హై. మెయిన్గా మన దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఇండియాలోని షుగర్ తక్కువ ప్రైస్కి ఉంది కంపేర్ టు ద అదర్ ప్లేసెస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ద షుగర్ ప్రైజెస్ ఆర్ వెరీ మచ్ హై, అండ్ వాళ్ళ లోకల్ మార్కెట్లో కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. సో దే వాంట్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ అస్, బికాస్ ఆఫ్ విచ్ ఇంపోర్ట్స్ ఆర్ నాట్ పాసిబుల్. బట్ ఇన్ ఇండియా ద ప్రైజెస్ ఆఫ్ షుగర్ ఆర్ మచ్ లెస్ యాజ్ కంపేర్డ్ టు పాకిస్తాన్. సో వీ హ్యావ్ డిసైడెడ్ టు రీఓపెన్ షుగర్ ట్రేడ్ విత్ ఇండియా. బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా ఫస్ట్ ఎందుకు స్టాప్ చేశారో చూద్దాం. ఇండియా ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ అండ్ ద సెకండ్ బిగ్గెస్ట్ షుగర్ మ్యానుఫ్యాక్చరర్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇన్ మే 2020 పాకిస్తాన్ హ్యాడ్ లిఫ్టెడ్ ద బ్యాన్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ రా మెటీరియల్స్ ఆఫ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఫ్రమ్ ఇండియా అమిడ్ ద COVID-19 పాండమిక్. మే 2020లోని వాళ్ళు లిఫ్ట్ చేశారు బ్యాన్స్, బికాస్ దే నీడ్ మెడిసిన్స్. కోవిడ్ అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దే నీడ్ మెడిసిన్స్ అండ్ అదర్ రా మెటీరియల్స్ ఫర్ మేకింగ్ డ్రగ్స్. సో ఫ్రమ్ ఇండియా దే వాంట్ దిస్ రా మెటీరియల్స్. ఫర్ దాట్ రీజన్ దే హ్యావ్ లిఫ్టెడ్ ద బ్యాన్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ మెడిసిన్స్. Ties between India and Pakistan nose divided after a terror attack on the Pathankot Air Force Base in 2000. 16. ఓకే పఠాన్కోట్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్లో 2016లోని టెర్రర్ గ్రూప్స్ ఎవరైతే పాకిస్తాన్లో ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళు అటాక్ చేశారు. దాని తర్వాత టైస్ అనేవి చాలా వర్సన్ అయ్యాయి. సబ్సిక్వెంట్ అటాక్స్ ఇంక్లూడింగ్ వన్ ఆన్ అన్ ఇండియన్ ఆర్మీ క్యాంప్ ఇన్ ఉరి ఫర్దర్ డిటియోరేటెడ్ ద రిలేషన్షిప్. దాని తర్వాత ఏమైంది, ఉరి ఉరి అనే ప్లేస్లోని కూడా మళ్ళీ ఆర్మీ క్యాంప్ మీద అటాక్ చేశారు. దానివల్ల కూడా ఇంకా సిచ్యువేషన్ అనేది చాలా వర్సన్ అయింది. ద టైస్ ట్రైన్ ఫర్ మీరు ఎవరైనా ఈ ఉరి గురించి కానీ పఠాన్కోట్ నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ లెర్న్డ్ అబౌట్ దెమ్ ఒకసారి తీసి మళ్ళీ వాటి కోసం చూడండి. బికాస్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఏ కంటిన్యూటీ. ప్రతిదీ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే యూ విల్ బి అండర్స్టాండింగ్ ఇట్ బెటర్. డోంట్ గో అండ్ డోంట్ రీసెర్చ్ ఇన్ టు ఇట్, బట్ బేసిక్ అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోండి. ఓకే ద టైస్ ట్రైన్ ఫర్దర్ ఆఫ్టర్ ఇండియాస్ వార్ ప్లేన్స్ పౌండెడ్ ఏ Jaish-e Mohammed terrorist training camp deep inside Pakistan on February 26, 2019. ఇది మనకు తెలిసిందే. ఏంటి, ఎక్కడైతే టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ ఉందో వాటి వెళ్ళి వాటి మీద అటాక్ చేశారు. ఓకే ఇట్స్ ఇన్ పాకిస్తాన్. ఇన్ రెస్పాన్స్ టు ద పుల్వామా టెర్రర్ అటాక్ ఇన్ 2019, ఎప్పుడైతే మనకి ఫిబ్రవరిలోనే పుల్వామా అటాక్ చేశారో ఇది కూడా మీకు తెలిసి ఉంటుంది కదా. మన వెహికల్స్ ఏవైతే వెళ్తున్నాయో సోల్జర్స్ వాళ్ళ మీద అటాక్ చేశారు 2019లోని. సో దానికి ఆన్సర్గా మనం మళ్ళీ తిరిగి వెంటనే వాళ్ళకి ఆన్సర్ చేసాం. దానికోసం కూడా మీరు తెలుసు, ఎవరైనా చూడలేదు అంటే ఇన్ కేస్ పుల్వామా టెర్రర్ అటాక్ కోసం కూడా ఒకసారి చూడండి. ఇందులో ఏమైంది, పుల్వామా అటాక్లో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ మనం వెహికల్లోని వెళ్తూ ఉన్న సోల్జర్స్ మీద వాళ్ళు అటాక్ చేశారు. అందులోని 40 సిఆర్పిఎఫ్ జవాన్స్ వర్ కిల్డ్. నెక్స్ట్ ఇండియాస్ మూవ్ టు రివోక్ ద స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ఆగస్ట్. ఇది కూడా మనకు తెలిసింది కదా. ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకప్పుడు మనకి ఒక స్టేట్గా ఉండేది, దానికంటూ కొన్ని స్పెషల్ స్టేటస్ ఉండేది, దానికంటూ సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది. సో దాన్ని మొత్తాన్ని రివోక్ చేశారు. చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా మళ్ళీ చేశారు. ఓకే ఎప్పుడు, ఇది ఆగస్ట్ 2019లో. ఈవెన్ పాకిస్తాన్ డింట్ లైక్ దాట్. ఓకే విచ్ డౌన్గ్రేడెడ్ డిప్లొమాటిక్ టైస్ విత్ ఇండియా అండ్ ఎక్స్పెల్డ్ ద ఇండియన్ హై కమిషనర్ ఇన్ ఇస్లామాబాద్. ఇస్లామాబాద్లో ఉన్న ఇండియన్ హై కమిషనర్ని కూడా తీసేశారు. Pakistan also snapped all air and land links with India and suspended trade and railway services. So ఏం చేసింది, మనతో ఉన్న ట్రేడ్ కానివ్వండి, రోడ్వేస్ కానివ్వండి, రైల్ లింక్స్ మొత్తం అన్నింటినీ కూడా క్లోజ్ చేసేసింది. ఇంకా కానీ అలా అని చెప్పి వాళ్ళు అవన్నీ క్లోజ్ చేశారని డిడ్ వి చేంజ్ ఎనీథింగ్, మనం నో. బికాస్ మనకి మన సెక్యూరిటీ అన్నది ఇంపార్టెంట్. ఓకే ఫర్ ఇండియా ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ టేక్స్ ప్రైమసీ ఓవర్ ద కల్చరల్ అండ్ ట్రేడ్ టైస్. వాళ్ళతో ట్రేడ్ లేకపోయినా కూడా పర్వాలేదు, బట్ we want the security of our country, so we first cared about the security of our country. In the aftermath of the bloody Pulwama terror attack that took place in February 2019, India withdrew the non-discriminatory market status it had unilaterally granted Pakistan in 1996. Mano 1996 lo India Pakistan ki em grant chesindi, non-discriminatory market status ante we can freely trade with that country. Danni ఏం చేశారు, ఇండియా విత్ డ్రూ ఇట్ ఆఫ్టర్ ద పుల్వామా అటాక్. సో పాపులర్లీ నోన్ యాజ్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్. మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయంటే లైక్ సమ్ ఆర్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అలాంటి టైంలో మనం ట్రేడ్ అని చేసుకుంటాం. బట్ ఇలాంటి టెర్రర్ అటాక్స్ ఎప్పుడైతే జరిగిందో వీ కంప్లీట్లీ విత్ డ్రూ దట్ స్టేటస్ అండ్ ఇంపోజ్డ్ ఏ కస్టమ్స్ డ్యూటీ ఆఫ్ 200% ఆన్ ఆల్ గూడ్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఇంపోర్ట్ చేసుకోవాలి ఇండియాకి అనుకున్నా కూడా కస్టమ్స్ డ్యూటీ ఎంత పెట్టారు, 200% పెంచేశారు. సో దట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది ఆ ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్లీ నో వన్ విల్ బీ విల్లింగ్ టు ఇంపోర్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ కంట్రీ. ఇండియా ఆల్సో సస్పెండెడ్ క్రాస్ ఎల్ఓసి ట్రేడ్ ఇన్ ఏప్రిల్ 2019 ఆన్ రిసీవింగ్ రిపోర్ట్స్ దాట్ దీస్ రూట్స్ వర్ బీయింగ్ మిస్యూజ్డ్ బై పాకిస్తాన్ బేస్డ్ ఎలిమెంట్స్ ఫర్ ఫనలింగ్ ఇల్లీగల్ వెపన్స్, నార్కోటిక్స్ అండ్ ఫేక్ కరెన్సీ. ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇవేం యూజ్ చేస్తున్నారని చెప్పి ఏం చేశారు, ఎల్ఓసి ట్రేడ్ ఏదైతే ఉందో క్రాస్ ఎల్ఓసి ట్రేడ్ దాన్ని కూడా సస్పెండ్ చేసేసారు. Next, military farms shut down after 132 years. ఇది ఏంటి అంటే as I have told you అప్పుడు బ్రిటిష్ ఇండియా ఉన్న టైంలోని వాళ్ళు అక్కడ ఉన్న ఆర్మీ సోల్జర్స్కి మిల్క్ అన్నది సప్లై చేయడం కోసం అని చెప్పి ఓన్గా యానిమల్స్ని అక్కడ ఉంచేవారు ఫార్మ్స్లోని. అయితే ఇప్పుడు వీటిని షట్ డౌన్ చేసేసారు 132 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు వీటిని క్లోజ్ చేసేసారు. ఓకే అయితే మరి అక్కడ ఎవరైతే వర్క్ చేసేవారో వాళ్ళందరూ ఏమైంది, మరి వాళ్ళని ఏం చేశారు అంటే ఆల్రెడీ ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ ఐ మీన్ సేమ్ మన డిఫెన్స్లోనే మళ్ళీ వాళ్ళకి వేరే వేరే రోల్ జాబ్ రోల్ అనేది ఇచ్చారు. అండ్ మోస్ట్లీ చాలామంది అందులో వర్క్ చేసేవాళ్ళు సివిలియన్స్ కూడా ఉన్నారు. ఓకే అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ అసలు ఎందుకు అది ఉండేది, ఎందుకు క్లోజ్ చేశారో చూద్దాం. దాని తర్వాత విల్ సీ ద అదర్ లైక్ డెసిషన్స్ విచ్ వర్ టేకెన్. మిలిటరీ ఫార్మ్స్ హ్యావ్ బిన్ క్లోజ్డ్ ఆఫ్టర్ 132 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఓకే ఆఫ్టర్ 132 ఇయర్స్ ఫార్మ్స్ అనేవి క్లోజ్ చేశారు. ద ఫార్మల్ క్లోజింగ్ సెరమనీ వాస్ హెల్డ్ ఆన్ వెన్స్డే. ఇన్ 2012 ద క్వార్టర్ మాస్టర్ జనరల్ బ్రాంచ్ హ్యాడ్ రికమెండెడ్ దేర్ క్లోజర్. ఎప్పుడు ఎవరు దీనికి రికమెండ్ చేశారు క్లోజ్ చేసామని చెప్పి 2012లో ద క్వార్టర్ మాస్టర్ జనరల్ బ్రాంచ్ వాళ్ళు చెప్పారు. ఇన్ డిసెంబర్ 2016 ద లెఫ్టినెంట్ జనరల్ DB షెకాత్కర్ కమిటీ, ఓకే హీ ఈజ్ ఎ రిటైర్డ్ పర్సన్, ఆయన కమిటీ ఏం చేశారు, it was appointed to recommend measures to enhance combat capability and rebalance defense expenditure of the armed forces. Okay, armed forces talk expenditure ana chaala ekkuva aipoyindi, so deen e vidhanga rebalance cheyalo vallu suggestions chepte, so this committee was appointed to give recommendations how to curb the expenditure of the armed forces. Okay, ఎందుకు ఫస్ట్ సెటప్ చేశారో చూద్దాం. ద ఫార్మ్స్ వర్ సెటప్ విత్ ద సోల్ రిక్వైర్మెంట్ ఆఫ్ సప్లయింగ్ హైజీనిక్ కౌ మిల్క్ టు ట్రూప్స్ ఇన్ గ్యారిసన్స్ అక్రాస్ బ్రిటిష్ ఇండియా. ద ఫస్ట్ మిలిటరీ ఫార్మ్ వాజ్ రైజ్డ్ ఆన్ February 1, 1889 అట్ అలహాబాద్. సో ఫస్ట్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ మిల్క్ సప్లై కోసం అని చెప్పి దీన్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ వన్ ఫార్మ్ ఎక్కడ స్టార్ట్ చేశారు, February 1, 1889లో అలహాబాద్లోని స్టార్ట్ చేశారు. పోస్ట్ ఇండిపెండెన్స్ ది ఫ్లరిష్డ్ విత్ 30,000 హెడ్స్ ఆఫ్ క్యాటిల్ ఇన్ 130 ఫార్మ్స్. ఇండిపెండెన్స్ తర్వాత ఏమైంది, మొత్తం 30,000 క్యాటిల్స్ ఉన్నాయి ఇన్ 130 ఫార్మ్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. దే వర్ ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లే అండ్ కార్గిల్ ఇన్ ద 1990s. 1990s వచ్చేసరికి లే అండ్ కార్గిల్లో కూడా ఫార్మ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. మోర్ దాన్ ఎ సెంచురీ ద ఫార్మ్స్ సప్లైడ్ 3.5 crore లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇయర్లీ. ఇయర్కి ఎంత మిల్క్ సప్లై చేస్తున్నాయి ఈ ఫార్మ్స్, 3.5 crore లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ 25,000 టన్స్ ఆఫ్ హే. హే అంటే తెలుసు కదా గ్రాస్ ఏదైతే ఉంటుంది కదా, ఓకే సో 25,000 టన్స్ ఆఫ్ హే వాళ్ళ ఫార్మ్స్ నుంచి వస్తుంది అండ్ 3.5 crore లీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది వస్తుంది ఫార్మ్స్ నుంచి. ఇట్ ఈస్ క్రెడిటెడ్ విత్ పయనీరింగ్ ద టెక్నిక్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ క్యాటిల్. సో ఇంకా ఏమేమి టెక్నిక్స్ వీటికి విచ్ దే హ్యావ్ ఎన్హాన్స్డ్ ఏంటంటే, ఒకటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ క్యాటిల్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డైరింగ్ ఇన్ ఇండియా, providing human service during the 1971 war. Okay, supplying milk at the western and eastern war fronts as well as during the Kargil operations to the northern command. These are the things which are achieved through this farm. At the point of time the Indian Council for Agriculture Research ICAR had found military farms to be the largest holders of cattle in the country. So as per ICAR enti military farms evaithe unnayo India lo లార్జెస్ట్ క్యాటిల్ ఎక్కడ ఉంది, ఆ ఫార్మ్స్లోనే ఉంది. ఇన్ కొలాబరేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద మిలిటరీ ఫార్మ్స్ అండర్ టు ప్రాజెక్ట్ ప్రైజ్వాల్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్రాస్ క్యాటిల్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ. ప్రాజెక్ట్ ప్రైజ్వాల్ని స్టార్ట్ చేశారు అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ క్రాస్ క్యాటిల్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ. సో వాట్ డిడ్ ప్రాజెక్ట్ ప్రైజ్వాల్ ఎంటైల్? ద ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ బై మిలిటరీ ఫార్మ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ICAR. సో ఎవరెవరు కలిపి లాంచ్ చేశారు ఇది, military farms and ICAR kalbi launches. Then what is the aim of this? To develop milch cattle by cross breeding which would suit the tropical climate of countries like India. So cross breeding cheyadam valla em avutundi, India lo edaithe tropical climate undo aa conditions ki suitable ga unde vidhanga vallu cross breed chestu veetilni kotta rakam vaatilni cattle ni vaatilni malista ante breed chesaru. Okay, according to the Indian Army its aim was to produce and rear Holstein Friesian cross breed with Sahiwal breed for high milk productivity. దేని కోసం క్రాస్ బ్రీడ్ చేశారు, క్రాస్ బ్రీడ్ అంటే తెలుసు కదా రెండు రకాల బ్రీడ్స్ ని కలిపి బ్రీడింగ్ చేయడం. ఓకే అంటే ఇదొక బ్రీడ్ ఈ రెండింటిని కలిపి ఇప్పుడు వచ్చేది కొత్త బ్రీడ్ వస్తుంది హైబ్రిడ్. ఓకే అంటే రెండు డిఫరెంట్ బ్రీడ్స్ కలిపి వచ్చేది. సో ఇక్కడ ఏ రెండు బ్రీడ్స్ని ఇక్కడ కల్పించారు, ఒకటి హాల్స్టీన్ ఫ్రేషియన్ క్రాస్ బ్రీడ్, ఇంకొకటి ఏంటి సాహివాల్ బ్రీడ్. దేనికోసం అసలు క్రాస్ బ్రీడ్ అనేది చేశారు, టు గెట్ మోర్ మిల్క్ అంటే హై మిల్క్ ప్రొడక్టివిటీ, మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రావడం కోసం. ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ హ్యాడ్ బీన్ సైన్డ్ బిట్వీన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఇన్ 1991. ద ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ టు డెవలప్ ఎ మిల్క్ బ్రీడ్ ఈల్డింగ్ 4,000 kgs ఇన్ 300 days lactation with 4% butterfat, semen freezing, plant breeding, progeny testing and gene mapping were some of the other areas in which the research for the project was undertaken. ఇంకా ఒకటేమో మిల్క్ కోసం ఎంత కేజెస్ కావాలని 4,000 కేజెస్ 300 డేస్లో వచ్చే విధంగా అండ్ 4% బటర్ ఫ్యాట్ ఉండే విధంగా. ఓకే అండ్ ఇవి కాకుండా వీళ్ళు ఇంకా ఏ ఏరియాస్లో టెస్టింగ్ అవన్నీ లైక్ రీసెర్చ్ అవి చేశారు, ఒకటి సీమన్ ఫ్రీజింగ్, Next, plant breeding, progeny testing and gene mapping. You don't have to go deep into semen mapping and semen freezing and enti inta avasaram ledhu, just ee areas lo vallu research chesaranna telusukodam kosam. Next, what is the genesis of the decision to close military farms? Aithe ippudu enti reason, what is the reason why they decided to close these farms? It was in June 2013 that the Quarter Marshal General's branch of the Army headquarters under which military farms fell, okay, issued a direction that the farms will be closed in a phased manner. Okay, sare kaadu, but in phases they are going to close this farms and cheppi chepparu ippudu 2013 lo. The proliferation of dairy business in the country has ensured that fresh milk could be procured in every corner of the country. Okappudu ante valaki milk supply cheyadaniki sufficient milk undalani cheppi farm start chesaru, but now you can get anywhere from the country. Ippudu vaalla own farms e maintain cheyavalsina avasaram ledhu military, they can even procure from outside, so there is no need to maintain farms ani cheppi chepparu in, okay, so there was no longer any forced dependence on military farms. In June 2014, another order was issued by the Deputy Director General Military Farms that the responsibility of supply of milk and milk products was being shifted from military farms to Army Service Corps ASC. So ఇప్పుడు ఈ మిల్క్ని ప్రొవైడ్ చేయాలి అన్న రెస్పాన్సిబిలిటీని ఎవరి నుంచి ఎవరికి షిఫ్ట్ చేశారు? మిలిటరీ ఫార్మ్స్ నుంచి ఆర్మీ సర్వీస్ కార్ప్స్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇన్ 2016, a committee under Lieutenant General DB Shekatkar submitted a report on reorganization of several branches of the army, in which it was recommended that the military farms be closed soon, closed down. Okay, నాట్ జస్ట్ దీనికోసమే కాదు, ఇది మొత్తం దేనికోసం ఈ కమిటీని పెట్టారు? యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఎక్కడెక్కడైతే ఆర్మీ తనకు ఎక్స్పెండిచర్ తగ్గించవచ్చో అవన్నీ కూడా చూడమని చెప్పి ఈ కమిటీని పెట్టారు. అందులో ఒక రిపోర్ట్లోని ఇచ్చిన ఒక సజెషన్ ఏంటి అంటే, టు రీఆర్గనైజ్ దిస్, ఏంటి మిలిటరీ ఫార్మ్స్ని క్లోజ్ చేయమని చెప్పి. థ్యాంక్ యూ.